Hi friends, good morning everyone. This is Rakesh. Welcome to our channel Rakesh Singarada Blacks. First time na video chustunna vallu and na YouTube channel chustunna vallu munduga subscribe cheskondi tarvata maatladukundam. Subscribe cheskondi and bell icon click cheyandi, share cheyandi, like cheyandi. Kotten varshu. Okay guys. So ippudu nenu ఒక రియల్ స్టోరీతోనే మళ్ళీ మీ ముందుకు వచ్చాం. సో లాస్ట్ టైం ఒక లవ్ స్టోరీ రియల్ స్టోరీ చెప్పాను. సో ఇది కూడా ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా రియల్ స్టోరీ, నాకు తెలిసిన స్టోరీ. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్లో మీకే అర్థమైంది. సో లాస్ట్ వరకే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఆ ఫీలింగ్, ఒక కనెక్టింగ్ ఉండదు. సో లాస్ట్ వరకే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గాయస్. ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నా అనేది మీకు ఫైనల్లో తెలుస్తుంది. సో ఎవరైనా సరే ఇది జస్ట్ జరిగిన స్టోరీని మీకు చెప్తున్నా, ఓకేనా? సో ఆ అమ్మాయి నా ఫ్రెండ్, సేమ్ కాలేజ్ అండ్ కాలేజ్ టాపర్. మనం అసలే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అన్నమాట. సో మనతో కొంచెం ఫ్రీగా మాట్లాడుతూ ఉండేది అండ్ నాకు చాలా క్లోజ్. సో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా నాకు షేర్ చేస్తూ ఉండేది. అలా ఇది తన స్టోరీ మొత్తం నాకు తెలుసు అన్నమాట. సో తను మస్తు ఉండేది కాలేజీలో, ఒక రేంజ్లో ఉండేది, మంచి స్టడీ పర్సన్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో సూపర్ పార్టిసిపేట్ చేసేది అండ్ డ్రాయింగ్ సూపర్ వేసేది. తనైతే సింగర్. సో సాంగ్స్ వాడితే అలా వింటూ ఉండాలనిపిస్తుంది, మస్తు ఉండేది అబ్బా. సో ఆ సిచ్యువేషన్లో తనని ఎలా చూసేదంటే మేమందరం ఒక రేంజ్లో ఊహించుకునేది, తిను ఒక రేంజ్లో సెటిల్ అయిపోద్ది అండ్ మంచి టాపరు, తనకి తన లైఫ్లో మంచి మనీ సంపాదించుకొని తన గోల్స్ అచీవ్ చేసి ఒక రేంజ్లో ఉంటుందని చెప్పేసి మేమందరం బాగా ఫీల్ అవుతూ ఉండేది. సో మా కాలేజ్లో ఇట్లా అయ్యేవాళ్ళు కదా, సో మీరేమవుతారు అని చెప్పేసి. సో తనని అడిగినప్పుడు తను ఒక ఇండిపెండెంట్ ఉమెన్లా ఉండాలి, ఎవరిపైన ఆధారపడకుండా నేను నా కళ్ళపై నేను నిలబడాలి, మనీ సంపాదించుకోవాలి, సో అది మా పేరెంట్స్కి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చాలా బాగా చెప్పేది. సో తనని చూసి కొంతమంది గర్ల్స్ ఇన్స్పైర్ అయ్యేది అన్నమాట. సో ఇలా ఉండాలి అని చెప్పేసి. సో అలా మా కాలేజీ ఎండింగ్కి వచ్చేసింది అండ్ లాస్ట్ సెమిస్టర్ తనకు వచ్చేసి కాలేజీ ప్లేస్మెంట్లో ఒక మంచి జాబ్ కూడా వచ్చింది అండ్ మంచి శాలరీ. ఇంకో 5 మంత్స్ అయితే జాబ్లో జాయిన్ అవ్వడం అండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అందరూ సెమిస్టర్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నారు. బట్ ఈ టైంలోనే తన లైఫ్లోకి ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. సో అది ఎవ్వరు ఊహించలేదు, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తన సిచ్యువేషన్ ఇంత మంచి సిచ్యువేషన్ చేంజ్ అయిపోద్ది అని చెప్పేసి ఎవ్వరు అనుకోలేదు. సో వాళ్ళ పేరెంట్స్ తనకి చాలా సపోర్ట్ చేసేది. బట్ ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ కూడా తనకి ఎందుకు సపోర్ట్ చేయలేదు నాకైతే అర్థం కాలేదు. సో తనకి ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. సో వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళ పేరెంట్స్కి అబ్బాయి నచ్చాడంట. సో మ్యారేజ్ చేసేద్దాము అని చెప్పేసి తనని చాలా ఫోర్స్ చేశారు. సో ఎంత ఫోర్స్ అంటే కామన్ డైలాగులు ఉంటాయి కదా, మీరు మ్యారేజ్ చేసుకోకపోతే మేము చనిపోతాం, మా పరువు పోద్ది అని చెప్పేసి. నిజంగా ఇలాంటి డైలాగ్స్ కొట్టకండి అబ్బా, వద్దు, ఇలా బ్లాక్మెయిల్ చేయకండి ఎమోషనల్గా, ఓకేనా? సో అలా తనకి డైలాగ్స్ వచ్చినాయి. సో లాస్ట్లో తను ఏం చేయలేకపోయింది, మేమే ఒక ట్రాన్స్లో ఉండిపోయాం. ఎలా అంటే తన సిచ్యువేషన్ ఇలా అవుతుందని చెప్పేసి మేము ఎప్పుడు అనుకోలేదు. సో 5 మంత్స్ తర్వాత తనకి కాలేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయింది. సో వాళ్ళ హస్బెండ్ స్టార్టింగ్లో బాగానే ఉండేది, తర్వాత తెలుసు కదా ఎలా ఉంటారో సిచ్యువేషన్, ఎవరు ఎలా ఉంటారో చెప్పలేము, ఎలా చేంజ్ అవుతారో కూడా చెప్పలేము, ఎవరిని ఇలానే ఉంటారో అని చెప్పేసి మనం కన్ఫామ్గా డిసైడ్ చేయలేం కదా. సో బాగానే ఉండేది, తర్వాత కొంచెం అలవాట్ల వల్ల, తన బిహేవియర్ వల్ల జాబ్ పోవడం అండ్ మనీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, అలాంటి సిచ్యువేషన్లో తనకి పిల్లలు ఉండడం, ఇదంతా చాలా ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంది. తనకి ఎలాంటి హోప్ లేదు చేయడానికి, ఎలాంటి ఒక స్ట్రెంగ్త్ లేకుండా అయిపోయింది, సపోర్ట్ లేదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ టైంలో ఏం చేయలేకపోయారు. సో ఇప్పుడు తన సిచ్యువేషన్ ఇప్పుడు అలానే ఉంది అండ్ పిల్లలు, సో ఫ్యామిలీ గడవడానికి కూడా, తన ఫ్యామిలీ గడవడానికి కూడా కొంచెం మనీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో తను ఓ రేంజ్లో ఉంటుంది అని అనుకున్నాం, బట్ ఈ రేంజ్కి వచ్చింది. సో దానికి కారణం ఏంటిది అనేది మీకు స్టోరీ మొత్తం ఏంటో మీకు అర్థమైపోద్ది, కారణం ఏంటి అనేది. సో
డిప్రెషన్, బాగా డిప్రెస్ అయింది. సో చెప్తూ ఉండేది నాతో ఇలా ఇలా అవుతుందని చెప్పేసి. సో డిప్రెస్ అయ్యి ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. చనిపోలేదు, సో సేఫ్గా ఉంది. సో ఇప్పటికీ తనకి ఆ స్ట్రెంగ్త్, ఆ ఇంట్రెస్ట్, చదువుకోవాలనేది అంతుంది. బట్ తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ తనని అందులో నుంచి బయటికి రావనివ్వడం లేదు. సో ఆ సిచ్యువేషన్ అలా ఫేస్ చేస్తూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఇలానే ఫేస్ చేస్తూనే ఉంది. తను ఒక మంచి స్టూడెంట్, మంచి టాపర్ అండ్ మంచి సింగర్. తను సాంగ్స్ పాడుతూ ఉంటే అలా వింటూ ఉండాలనిపించేది, అంత మంచి సింగర్. ఇందులో ఏ ఒక్క దాంట్లో తనని ఎంకరేజ్ చేసినా, తనకి సపోర్ట్ చేసినా, ఒక మంచి రేంజ్లో, మంచి పొజిషన్లో, వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకునే పొజిషన్లో ఉండేది తను ఇప్పుడు. బట్ అలా ఎంకరేజ్మెంట్ లేక తనకి ఒక ఎమోషనల్ డైలాగులు కొట్టి ఇలా మ్యారేజ్ చేయడం వల్ల ఇప్పుడు తన లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. సో ఈ స్టోరీని మనకు నచ్చేలాగా, మీకు నచ్చేలాగా నేను మళ్ళీ చెప్తా, ఒక్కసారి వినండి ఫాస్ట్గా. సో తను నాకు ఫ్రెండ్ ఉండేది, తను టాపరు, సాంగ్స్, డ్యాన్స్ అండ్ డ్రాయింగ్ సూపర్ వేసేది. తనకి లాస్ట్ సెమిస్టర్ అయిపోకముందే కాలేజ్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది, మంచి శాలరీ. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా తనకి చాలా బాగా సపోర్ట్ చేశారు. సో మ్యారేజ్ చేయకుండా తనని ఒక 2 ఇయర్స్ అలా నీకు ఇష్టమైన జాబ్ చేసుకో అని చెప్పేసి ఫ్రీగా వదిలేశారు. తను మంచి జాబ్ చేస్తూ ఉండగానే ఒక మంచి ప్రపోజల్ వచ్చింది మ్యారేజ్ ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత. అప్పటికే తను జాబ్ చేస్తూ జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ఇద్దరు వాళ్ళ హస్బెండ్ తను జాబ్ చేస్తూ ఒక మంచి లైఫ్ని లీడ్ చేశారు అండ్ ఫ్యామిలీ మంచిగా సెటిల్ అయింది అండ్ మనీ పరంగా కూడా వెల్ సెటిల్డ్. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు, వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు తను ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా తను ఫేస్ చేయగలదు, తను దాన్ని డిఫెండ్ చేయగలదు. అండ్ మెంటల్గా తను చాలా స్టేబుల్గా ఉంది అండ్ చాలా హ్యాపీ ఎండింగ్ ఈ స్టోరీలో. అండ్ తన ఫ్యామిలీ, తను అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది నేను చెప్పే స్టోరీ. సో రియల్ స్టోరీ మీకు ఫస్ట్ చెప్పా కదా ఎలా ఉందో తన సిచ్యువేషన్. సో ఇక్కడ ఫారిన్ కంట్రీస్లలో స్టడీ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ని, వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ఫ్రీగా మీకు నచ్చిన పని చేయండి, ట్రావెల్ చేయండి, ప్రపంచం గురించి తెలుసుకోండి, ఆ తర్వాత మీరు వచ్చి జాబ్ చేద్దరు కానీ అని చెప్పేసి వాళ్ళని ఫ్రీగా వదిలేస్తారు. సో వాళ్ళంతా ట్రావెల్ చేసి వచ్చి ఏదో ఒక ఐడియాతో బిజినెస్సా జాబా చెప్పేసి వాళ్ళు చేసుకొని మంచి నచ్చిన పనిలో సెటిల్ అయిపోతారు. సో వాళ్ళకి హార్ట్ఫుల్గా అండ్ వాళ్ళకి ఇన్నర్ సైడ్ సో హ్యాపీగా ఉంటారు, నచ్చిన వర్క్ చేస్తున్నామని చెప్పేసి. సో మన ఇండియాకి వచ్చి చూస్తే ఏంది ఇది, బ్లాక్మెయిల్ చేయడం, మ్యారేజ్ చేయడం అండ్ నచ్చకపోయినా ఏదో ఒకటి చేసి చేసేలా చేయడం. అరే ఎందుకు అబ్బా, ఫస్ట్ క్లాస్ నుంచి లాస్ట్ వరకు అంత చదివించి లాస్ట్లో మ్యారేజ్ చేస్తే చదివించడం ఎందుకు, ముందుగానే చదివించడం మానేయండి, లేకపోతే చదివిస్తే జాబ్ చేయనియండి. అలా కాకుండా స్టడీ అయిపోగానే మ్యారేజ్ చేయాలనే నా రూల్ అందా లేదు కదా. సో అలా చేయడం వల్ల ఇప్పుడు నా ఫ్రెండ్ లైఫ్ అలా అయిపోయింది. అదే తనకి ఒక 2 ఇయర్స్ ఫ్రీడమ్ ఇస్తే ఒక మంచి పొజిషన్లో ఉండేది, ఒక ఇండిపెండెంట్ ఉమెన్ లాగా ఉండేది. సో ప్రతి ఒక్కరికి చిన్న చిన్న కోరికలు ఉంటాయి, చదువుకున్న తర్వాత, జాబ్ చేసిన తర్వాత తన సొంత మనీతో ఒక మెమరబుల్ మూమెంట్ క్రియేట్ చేసుకోవాలని, ఫాదర్కి ఏదన్నా కొని ఇవ్వాలని, మదర్కి ఒక శారీ ఇవ్వాలని, సిస్టర్ అని బ్రదర్స్కి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలని, ఇదంతా ఒక డ్రీమ్లో ఉంటారు. సో మీరు స్టడీ అయిపోగానే ఒక మ్యారేజ్ అనే ప్రపోజల్ పెట్టి వాళ్ళకి ఎలాంటి ఫ్రీడమ్ లేకుండా చేసి వాళ్ళ గోల్స్ని, వాళ్ళ డ్రీమ్స్ని అన్నింటినీ అక్కడ తొక్కేస్తున్నారు. సో అలా కాకుండా కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి, కొంచెం గ్యాప్ ఇవ్వండి స్టడీకున్నా మ్యారేజ్కి మధ్యలో, కొంచెం ట్రావెల్ చేస్తే అసలు ఏంటిది లైఫ్, ఎవరు ఇలాంటి వాళ్ళు అనేది తెలిసే ఒక ఛాన్స్ ఇవ్వండి. అలా కాకుండా ఇట్లా వెంటనే మీ బరువు తీసేసుకోవాలని చెప్పేసి మీరు మ్యారేజ్ చేసే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఇప్పుడు తన లైఫ్ని నేను చూస్తున్నా. సో తన సిచ్యువేషన్ ఎలా ఉంది, తను ఈ రేంజ్లో ఉండాల్సింది, ఈ రేంజ్కి వచ్చిందంటే కేవలం మ్యారేజ్ వల్లనే, అప్పుడు జరిగిన మ్యారేజ్ వల్లనే. ఒక్క 2 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటే తను అప్పటికే ఎక్స్పీరియన్స్డ్ ఉండు, జాబ్లో చాలా బెటర్గా ఉండు. మ్యారేజ్ తప్పు అనట్లేదు, బట్ తనకి ఫ్రీడమ్ ఇవ్వకుండా, తన గోల్స్ని రీచ్ కాకుండా అక్కడ తను తొక్కేయడం జరిగింది. సో గాయస్, ఇలా మీ లైఫ్లో జరిగి ఉంటే
ఇప్పుడు చూస్తున్న వాళ్ళ లైఫ్లో ఎవరి లైఫ్లో ఏమైనా జరిగి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయ్స్. చూద్దాం ఎంతమంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు అనేది. సో ఒక్కొక్కరికి ఒక్కో గోల్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో మైండ్ సెట్, వే ఆఫ్ థింకింగ్, ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళని అక్కడ ఆపేయకండి, కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే వాళ్ళు ఒక రేంజ్లో ఉంటారు. సో అలాంటిది ఇవ్వండి. అండ్ సో ఇది స్టోరీ, మీకు నచ్చిందని అనుకుంటా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. సో ఈ స్టోరీ ఇంతే గాయస్, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.